హలెలు దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఎహోవాను ప్రార్థింపగా హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వచ్చి నీవు మరణం అవుతావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఎహోవా దేవుడు సెలవిస్తున్నారు అని చెప్పగా హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తాడు తన దేవుని కోసం ఏమేం చేశాడో చెప్పుకుని కృపతో జ్ఞాపకం చేసుకో నాయనా అని ప్రార్థించగా దేవుడు వెంటనే యషయా ప్రవక్త హిజ్కియాకు చెప్పి నడిమిసాల నుండి అవతలకు వెళ్ళకముందే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని ఆయుష్ను పెంచడమే కాకుండా శత్రువుల చేతిలో పడకుండా విడిపిస్తాను అని యషయా ప్రవక్తతో మళ్ళీ చెప్పిస్తారు అంటే బెడ్రూమ్ నుండి హాల్కు వెళ్ళే వరకు అతని ప్రార్థనకు సమాధానం వచ్చింది ఒక్కొక్కసారి మనం కష్టంలో దేవుని కోసం ఎలా బలంగా నిలిచామో మనం దేవుని కోసం ఏం చేశామో దేవుని సన్నిధిలో క్లెయిమ్ చేసుకోవాలి అప్పుడు ఇలాంటి ఇన్స్టంట్ మిరాకిల్స్ హిస్కియా లాగా పొందుకోగలుగుతాం ఇది ఉపమాన రీతిగా తెలుసుకుందాం జాన్ అనే ఒక యవ్వనస్తుడు మంచి ఫుట్బాల్ ఆటగాడు అతనికి ఆట అంటే చాలా ఇష్టం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడు ఎంతగా ఆటను ఇష్టపడేవాడో అంతకన్నా దేవుని ఎడల భయభక్తులు కలవాడు ఒకసారి మ్యాచ్ ఆడుతుండగా అతని కాలికి బలమైన గాయం అయింది అతన్ని పరీక్షించిన డాక్టర్సు అతనికి ఆడలేడు అని చెప్తారు అంతే అది విన్న జాన్ చాలా కృంగిపోతాడు ఇక నేను బ్రతకడం అనవసరం అనుకుని దుఃఖించసాగాడు అతని తండ్రి అతన్ని ఓదారుస్తూ దేవుడు నీకు తప్పకుండా స్వస్థతనిస్తారు మనం ప్రార్థన చేద్దాం కృంగిపోకు నీవు మళ్ళీ ఆడే శక్తిని దేవుడు దయచేస్తారు హిస్కియా లాగా నీవు కూడా దేవుని కోసం ఏమేం చేశావో క్లెయిమ్ చేసుకో అని చెప్తాడు జాన్ తను దేవుని కోసం చేసినవి కష్టాల్లో దేవుని కోసం ఎలా బలంగా నిలిచినది చెప్పుకుని కన్నీటితో ప్రార్థించాడు మరుసటి రోజు ఉదయం జాన్ తన కాళ్ళుని కదిలించి చూడగా నొప్పి తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలు కదలసాగింది ఆశ్చర్యంతో ఇంకా కదిలించి చూశాడు అద్భుత రీతిగా స్వస్థత వచ్చింది డాక్టర్స్ కూడా చూసి ఆశ్చర్యపోయారు బాగా కోలుకున్నాక నీవు ఆడవచ్చు అని చెప్తారు కానీ జాన్ ఇంత స్వస్థత ఇచ్చి నాకు జీవించడానికి ఇంకో అవకాశం ఇచ్చిన దేవుని కోసం జీవిస్తాను అని నిర్ణయం తీసుకుని గొప్ప బోధకుడుగా దేవుని గూర్చి బోధిస్తూ జీవించసాగాడు రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదవ వచనంలో నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు ఎహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు ఎహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు దేవుడు హిజ్కియాకు మరణకరమైన రోగం నుండి విడుదలనిచ్చి అతని ఆయుష్ను పదిహేను సంవత్సరంలో పెంచుతారు మనకు కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఏదైనా అనారోగ్యం బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనము దేవునికి ఇలాంటి ప్రార్థన చేసి విడుదల పొందవచ్చు హిజ్కియాకు చేసిన దేవుడు మనకు చేస్తారు కాబట్టి కష్టాల్లో కృంగిపోక ఇటువంటి ప్రార్థన చేసి ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితంలో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ఇజ్కియ్యలాగా మేము మీ కోసం చేసిన పనులను చూపించిన విశ్వాసాన్ని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా విడుదల లభిస్తుంది అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాల్లో ఉన్నారో ప్రభువ వారికి ఇప్పుడే విడుదలని దయచేయండి ఆరోగ్యం ఐశ్వర్యం ఘనత దీర్ఘాయువు సంతోషం సమాధానం దయచేయండి వారి అవసరతలన్నీ తీర్చండి కుటుంబాల్లో ఐక్యత దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిస్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల కృప చూపించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు